ముధోల్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ తమను మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని బోధనా సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. తమను ప్రిన్సిపల్ రఫీయుద్దీన్ ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడని, తద్వారా తీవ్ర మనోవేదనకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమనైనా ట్రాన్స్ఫర్ చేయండి, లేదంటే ప్రిన్సిపల్నైనా మార్చండి అంటూ డిమాండ్ చేశారు. ప్రిన్సిపల్ను మీడియా ప్రతినిధులు అడగ్గా అవన్నీ తప్పుడు ఆరోపణలు అంటూ కొట్టిపారేశారు. మాటలు మాట్లాడుతూ అహంకార పూరణతో ధోరణితో నన్ను అవమానించాడు, బాగా దూషించాడు. నేను మానసిక క్షోభ గురైతా ఉంటే అందరి ముందు ఏమన్నాడంటే, నువ్వు చస్తే నేను పోస్ట్ మార్టం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి, నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో, ఏ అధికారికి చెప్పుకుంటావో చెప్పుకోపో అనేటువంటి ధోరణితో మాట్లాడుతూ ఉన్నాడు. ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ఇక్కడ ప్రిన్సిపల్ క్వార్టర్స్ లో ఉంటారు, క్వార్టర్స్ లో లేను అని చెప్పి సొసైటీ మీద కంప్లైంట్ ఇచ్చారు. మళ్ళీ సొసైటీ నుంచి వచ్చి ఇక్కడ అడిగితే నేను క్వార్టర్స్ లోనే ఉంటున్నాను అని చెప్తాడు. మళ్ళీ ఇక్కడే ఉండడం వల్ల గంట గంటకి వెళ్ళి తాగేసి వచ్చి ఇలా ఏదో ఒక అమాయకమైనటువంటి ఉపాధ్యాయుల మీద తీవ్ర స్థాయిలో అత్యంత దారుణమైన దూషణలు మనం చెప్పడానికి కూడా అవి వెనకబడేటువంటిది. ఈయన వేధింపులు తట్టుకోలేకనే అన్నపరెడ్డిపల్లిలో ఒక ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకుంది. ఆ కేసులో ఇంకా విచారణ కూడా జరుగుతుంది. ఈరోజు ఈ ఉపాధ్యాయుడిని అత్యంత దారుణంగా తిట్టాడు. ఈయన కొంచెం ఆరోగ్యం బాగాలేక ఒక నెల రోజులు గతంలో ఒక మెడికల్ లీవ్లో ఉండే ఆయన మానసికంగా కొంచెం అప్పుడప్పుడు ఇబ్బందికరంగా ఉంటుంది. అట్లాంటి ఉపాధ్యాయుని ఈరోజు విద్యార్థుల ముందు అత్యంత దారుణమైన దూషణలు, నశించాలి 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 మాకొద్దు మాకొద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.